ఇప్పుడు మిడతలు వస్తున్నాయి అది ఏందో కానీ ఈ ఆర్భాటంగా నిర్బంధిత నియంత్రిత సాగు విధానాన్ని నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయాలని చెప్పని సంకల్పిస్తుందో అంటే ఒక విధంగా రైతుల జీవితాలతో చెలగాటాలు ఆడుతుందని చెప్పక తప్పదని చెప్పంటాను ఇక్కడ సీఎం గారు ఒక సంవత్సరం మాట్లాడిన మాట ఇంకో సంవత్సరానికి దాని పొంతన ఉండదు ఇదే సీఎం గారు 2016లో పత్తి సాగుతోని రైతు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నాడు తీవ్రంగా నష్టాలను బాధపడుతున్నాడు పత్తి సాగును నియంత్రించాలని చెప్పని పేర్కొన్నాడు 2016 అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటలకు హార్టికల్చర్ మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఉద్యానవన పంటలు ప్రోత్సహించడానికి మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ బిందు సేద్యం మేము 100% సబ్సిడీతోని డ్రిప్ సౌకర్యమే కానీ స్ప్రింక్లరే కానీ రైతును ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పని విధానపరమైన ఒక నిర్ణయాన్ని ప్రకటించారు ఇవాళ 2 సంవత్సరాలకు సంబంధించి 2018-19 2019-20 ఈ 2 ఆర్థిక సంవత్సరాల గాను ఈ మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ బిందు సేద్యంపై 1 రూపాయి కూడా వెచ్చించలేదు సాగు చేసినటువంటి ఒక విస్తీర్ణతకే రైతు గిట్టుబాటు ధర పొందలేకపోయాడు ఇవాళ నువ్వేం చేస్తున్నావు దాన్ని ఒక 4 గంటలు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం దాన్ని 4 గంటలు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం అప్పుడు మార్కెట్ రైస్ మిల్లర్ల చేతిలో రైతు తిరిగి ఏదైతే ఉందో మళ్ళీ బానిస కాబోతున్నాడు ఎస్ వీళ్ళు మీరు సన్న రకాలు జగనే వాడకలో ఏదైతే ఉందో సన్న రకాలు ఎవరైనా కోరుకుంటారు వాడకలో కానీ వాణిజ్యపరంగా రైతుకు లాభసాటి కావాలనంటే ఇవాళ మనం ఏ దొడ్డు రకాలు గ్రేడ్1 ఉన్నాయో దొడ్డు రకాలుగా భావించి గ్రేడ్1 ఉన్నదో దానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించే అవకాశం ఉంది ప్రభుత్వం సేకరించి
భారత ఆహార సంస్థ ద్వారా ఆ కనీస మద్దతు ధర కల్పించే అవకాశం ఉంది. నువ్వు సన్న రకాలలో కూడా ప్రభుత్వం ఏ మేరకు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతుంది, ఏ గ్రేడ్ వరకు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతుంది, గ్రేడ్ వన్ వేరియంట్ వరకు అష్యూరెన్స్ ఇస్తుంది. నేనేమంటున్నా, మీరు 2500 రూపాయలు ప్రకటించండి, 2500 రూపాయలు క్వింటల్ ప్రకటించండి. రైతు కొంత ఏదైతే ఉందో దాని పట్ల ఆసక్తి కనబరిచే అవకాశం ఉంటుంది. మీరు ఆ ధర నువ్వు ప్రకటించకుండా నువ్వు వెట్టినదే వెట్టు పెట్టినక నేను చూస్తా అని చెప్పారంటే, నువ్వు రైతుల జీవితాలతో చిలగాటాలాడబోతున్నావు, రైతుల జీవితాలతో చిలగాటాలాడబోతున్నావు అని చెప్పి అంటున్నా. మీరు మనకు జగిత్యాల జిల్లాలో సూచించినటువంటి ఒక సన్న రకాల విత్తనాలు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. పోషి ఇదివరకు మీరు ఇన్నో ఇంట్లో దేనితో తిండి అదిగా సాగుండని సాగు చెప్పలేదు నేను రకాలంటున్నా. ఇప్పుడు అది చెప్త ఒక విషయం, జయశ్రీరామ్ విన్నాం సంతోషం, అదేనా తెలంగాణ ఇంకా నేను చెప్తున్నాను. జై శ్రీరామ్ ఏదైతే ఉందో 39,966 ఎకరాలు సూచించింది జై శ్రీరామ్. అంటే 40,000 ఎకరాలు జై శ్రీరామ్ 40,000 ఎకరాలు సూచించింది. ఒకటి చింటూ అని పట్టుకొచ్చింది, చింటూ ఏందో నాకు తెలియదు ఇది. ఈ చింటూను 40,000 ఎకరాలు పెట్టాలంటుండే మీరు విన్నారా చింటూ? ఇవన్నీ ప్రైవేట్ కంపెనీ. అరే ఏంటి నువ్వు చింటూ, ఇది మీరు అది కొట్టుకోండి, ఫోటో కొట్టుకోండి. చింటూ ఏదైతే ఉందో సేమ్ 39,966 ఎకరాలు పెట్టాలని సూచిస్తున్నాండి చింటూ వెరైటీ. అట్లాగే హెచ్ఎంటీ సోనా 11,000 అన్నాడు. సరే హెచ్ఎంటీ సోనా విన్నాం, జై శ్రీరామ్ విన్నాం, హెచ్ఎంటీ సోనా విన్నాం. ఇప్పుడు అమనట, అమన్ విన్నారా మీరు? ఇది అమన్ ఒక 5,700 ఎకరాలట అమన్. ఇవన్నీ అంటే ఇక వాళ్ళ కోసం. ఇంకోటి దఫ్తరి అట, దఫ్తరి సింటు ఒకటే దఫ్తరి అట, ఇది ఒక రకం, ఇది ఒక 5,700 ఎకరాలు. ఏంటిది అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రైవేట్ సీడ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నట్టు కనబడుతుంది. ప్రైవేట్ సీడ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నట్టు కనబడుతున్నది. ప్రభుత్వం రైతుకు మెరుగైన లాభసాటి వ్యవసాయం సూచనలు చేయడం కాదు, ప్రైవేట్ విత్తన కంపెనీలకు ప్రైవేట్ విత్తన కంపెనీలకు ఏదైతే ఉన్నదో బ్రాండ్ అంబాసిడర్ పనిచేస్తున్నట్టు కనబడుతున్నది. అనేటటువంటి యొక్క రాయితీని కూడా మనం వినియోగించుకోలేకపోయాం, కేంద్రం నుండి లభించే రాయితీని కూడా వినియోగించుకోలేకపోయాం. దాదాపు ఆన్లైన్ యావరేజ్ సంవత్సరానికి 300 కోట్లు వస్తుంది కేంద్రంకి రాయితీ. ఈ మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ బిందు సేద్యం కింద దాన్ని విస్తరింప చేయటానికి, రైతును ప్రోత్సహించడానికి దాదాపు ప్రతి సంవత్సరం ఆన్లైన్ యావరేజ్ ఇంకా పెరుగుతున్నది. అది ఒక 300 కోట్లు మనకు రాయితీ లభిస్తుంది. అది బిట్వీన్ 30-60% కేంద్ర ప్రభుత్వం, అంటే దాని అంటే ఎస్సీలకు ఎక్కువ ఉంటుంది, బీసీలకు మోడరేట్ ఉంటుంది, ఓసీలకు తక్కువ ఉంటుంది. అది ఆల్రెడీ డిపెండ్స్ అన్నట్టు 30-60% రాయితీ కేంద్రం ఇస్తుంది. అందులో మ్యాచింగ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. కొంత 10-30% ఏదైతే ఉందో లబ్ధిదారుడు పెట్టుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాను సమకూర్చలేక, తన వంతు వాటాను సమకూర్చలేక వీళ్ళు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి యొక్క రాయితీ దాదాపు ఈ 2 సంవత్సరాలలో 600 కోట్లు మనం వినియోగించుకోలేకపోయింది.
అంటే మీరు ఆశ్చర్యపోతారే, చివరికి ఉమ్మడి రాష్ట్రం నుండి కొనసాగుతున్నటువంటి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ఉమ్మడి రాష్ట్రం నుండి కొనసాగుతున్నటువంటి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ దాదాపు 500 మంది తొలగించింది. దాదాపు 500 మందిని తొలగించింది ఉమ్మడి రాష్ట్రం కెళ్ళి కొనసాగుతున్నటువంటి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. ఇప్పుడు ఉదాహరణకు మీ కోలశ్రీ నల్లుడు అనిల్ అనుకుంటాను.